ముందుగా నిన్న మొన్న ఈ యొక్క దేవస్థానం అధికారులు పురుషోత్తపట్నం గ్రామం మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ మరీ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటన గాని మొన్న జరిగినటువంటి సంఘటన గాని ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పురుషోత్తపట్నం రైతుల తరఫున మేము విన్నవించుకునేటువంటి విన్నపం ఏమంటే మేము పత్రికలకు అట్లాగే వార్తలకు ఏ విధంగా మేము వ్యతిరేకం కాదు ఉన్న వాస్తవాలను మీరు నిర్భయంగా మీరు తప్ప ఈ యొక్క ఆ విషయాన్ని బయటికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి మేము పురుషోత్తపట్నం రైతుల తరఫున కొన్ని విషయాలు మీకు తెలియపరచాలనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నాం మిత్రులారా మేము 80 సంవత్సరాల నుంచి ఈ భూమిని నమ్ముకొని ఎప్పుడో 1912 లో అమ్ముకున్నటువంటి ఈ భూమిని మా యొక్క పెద్దలు ఆ తెలివి తక్కువతనం అక్షర జ్ఞానం లేనటువంటి నిరక్షరాస్యులైన మా రైతుల్ని మబ్బెపెట్టి మా అమ్ముకున్నటువంటి భూమిని తిరిగి మళ్ళీ 1960 లో మా భూమి అని చెప్పేసి బెదిరించి అనేక దుర్మార్గాలకి 1970 నుంచి సాగుతున్నటువంటి దమనకాండని మీ అందరి దృష్టికి అనేకసార్లు నేను తీసుకురావడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ మధ్య వచ్చినటువంటి భద్రాచలం టెంపుల్ ఈఓ ఆమె యొక్క ప్రవర్తన మీ దృష్టికి కొన్ని విషయాలను తీసుకురావాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కాబట్టి మిత్రులారా మొన్న గోశాల పక్కన ఉన్నటువంటి అన్నం ఏడుకొండల రెడ్డి అనేటువంటి ఒక రైతు పుట్టి వెంకటయ్య అనేటువంటి రైతు పంటని నిర్దాక్షిణ్యంగా ప్రైవేట్ సైన్యాన్ని అర్చకుల్ని గుళ్ళో ఉన్నటువంటి అర్చకుల్ని మొత్తం వాళ్ళ సిబ్బందితో సహా మొత్తం వచ్చేసి ఆమె దగ్గర ఉండి పంటని నిర్దాక్షిణ్యంగా ధ్వంసం చేయటం అనేటువంటిది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కానీ మా దురదృష్టం ఏంటంటే ఆ జరిగినటువంటి సంఘటన తెల్లారి మీరందరూ పత్రికల ద్వారా ప్రపంచానికి తెలియపరుస్తారనేటువంటి ఆశ రైతులకు ఉంటే దానికి విరుద్ధంగా గోశాల మీద దాడి రైతులు చేశారనేటువంటి వార్త ఏదైతుందో రైతులు తీవ్ర మనోవేదనకి గురవుతున్నారు కాబట్టి మిత్రులారా ఉన్న వాస్తవాలను ప్రచరించండి వాస్తవం ఏంటి అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటి రైతులు ఇంతకాలం నుంచి నిజంగా ఆక్రమణదారులు అయితే ఈ దండకారణ్యాన్ని బాగు చేసి ఒక రాత్రి కాదు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు 80 సంవత్సరాల చరిత్ర దుర్మార్గంగా ఎవరైనా ఆక్రమణదారులు ఆక్రమిస్తే ప్రభుత్వం కానీ దేవస్థానం కానీ రేపు మా దగ్గర నుంచి ఓడగాకుంటారనేటువంటి స్పృహ లేకుండానే రైతులు ఈ భూమి మీదకి వచ్చారు అనేటువంటిది మీరు ఒకసారి మీరు ఆలోచించండి మా యొక్క రికార్డును పరిశీలించండి మరీ ముఖ్యంగా ఆగని కట్టడాలని చెప్పేసి మీరు రైతుల వైపు నుంచే మీరు అంటున్నారు కానీ ఉన్న వాస్తవాన్ని గమనించండి ఇవాళ గోశాల కట్టేటువంటి స్థలం రైతుల దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వాళ్ళ కోర్టు ఆర్డర్ సైతం లెక్క చేయకుండా గోశాల నెప్ప మీద అంటే గోవులని మేము వ్యతిరేకం గోశాలకు వ్యతిరేకం అనేటువంటిది బయట ప్రపంచానికి అవాస్తవమైనటువంటి వార్త ఏదైతే ఉందో అది తీసుకురావడం కోసం మమ్మల్ని దోషులుగా నిలబెట్టడం కోసం దేవస్థానంలో వేసినటువంటి ఎత్తుగడల భాగంగా గోశాల నిర్మాణం కానీ గోశాల నిర్మాణానికి రైతులు వ్యతిరేకం కాదు గోవులకు రైతులు వ్యతిరేకం కాదు మేము పూర్తిగా సహకరించాము మరి దాంట్లో స్టేటస్ కో ఉండంగా వాళ్ళు గోశాల నిర్మాణం ఏ విధంగా చేపడుతున్నారు ఇవాళ కూడా ఆగకుండా వాళ్ళు దాంట్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి కాబట్టి దానికి ప్రతిగానే మేము ఇక్కడ నిర్మాణాన్ని మేము కొనసాగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మిత్రులారా ఇంకొక విషయం ఈ మధ్యనే రంపచోడవరం జిల్లా కలెక్టర్ గారు పాడేరు జిల్లా కలెక్టర్ గారు దేవాదాయ ఆంధ్రప్రదేశ్ అధికారులు భద్రాచలం ఈమె ఈఓ మేడమే అర్చకులతో సహా మొత్తం కంప్లీట్గా రంపచోడవరం ఐటీడీఏ ప్రాంగణంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని రైతుల్ని కలెక్టర్ గారు ఒప్పించేసి మేము కొనుక్కున్న భూమిని కనీసం కౌలుదారులుగా కూడా గుర్తించినటువంటి పరిస్థితి ఇవాళ దాకా అనుభవిస్తున్నటువంటి పరిస్థితి కలెక్టర్ గారి దృష్టికి తీసుకపోతే అది కరెక్ట్ అయినటువంటి నిర్ణయం కాదు వాళ్ళు కౌలుదారులు కూడా గుర్తించకపోతే వాళ్ళ పంట అమ్ముకోవడానికి కానీ వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కానీ ఏ విధంగా వాళ్ళు అర్హులు అవుతారు కాబట్టి మీరు దానికి సహకరించాల్సిందే అని చెప్పి రైతులను కూడా ఈ కోర్టు వ్యాజ్యంలో పరిష్కారం అయ్యేంత వరకు మీరు ఆ కౌళ్ళు చెల్లించండి అనేటువంటిది రైతులను ఒప్పించి
ఒప్పించినటువంటి 20 రోజుల్లోనే దాడమైనటువంటి దుర్మార్గానికి ఒడిగట్టి ఆదివారం కనీసం ఆంధ్ర రెవెన్యూ అధికారులు గాని పోలీస్ అధికారులు గాని సంప్రదించకుండా నిర్దాక్షిణ్యంగా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించినటువంటి యూఓ దుచ్చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా బాహ్య ప్రపంచానికి తెలియజేయాలని పలిచినటువంటి బాధ్యత మీ ముందు ఉందని చెప్పేసి రైతులు కొండంత ఆస్తి చూస్తున్నారు. రైతు మిత్రులారా, ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలుస్తున్నాం. ఇది వాస్తవమా అవాస్తవమా? మీరు డైరెక్ట్గా ప్రత్యక్షంగా రండి. మేము విలేకరుల మీద దాడి అనటం, గోశాల మీద దాడి అంటాం పూర్తిగా అవాస్తవం. ఇక్కడ చాలా ప్రశాంతంగా మేము ఉన్నటువంటి వాతావరణాన్ని పూర్తిగా చెడిపినటువంటి యువ మీద మేము తప్పనిసరిగా కోర్టులో ఆమె మీద కంటెంప్ట్ వేయబోతున్నాం, ఆమెను కోర్టులో లాగుతాం. ఈ విషయాన్ని మేము కోర్టు ద్వారానే పరిష్కరించుకుంటాం. దయచేసి మేము కోరుకున్నది ఒకటే, ఏ విషయమైనా ఉంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చేసి రావాలి తప్ప గుండాయిజంగా ఒక ప్రైవేట్ సైన్యం దాన్ని తీసుకొచ్చేసి రైతులను భయభ్రాంతులను గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము తీవ్రంగా ప్రతిఘటించడానికి మేము సిద్ధం. ఏ విధమైనటువంటి ప్రాణత్యాగానికైనా మేము వెనకాడము. భూమి రైతు హక్కు కాబట్టి గమనించండి మిత్రులారా. విలేకరులకు మేము దండం పెట్టి చెప్తున్నాం. మేము పోయినసారి కూడా మీ అందరినీ సెంటాన్స్ తెలంగాణలో మేము ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే దాన్ని కూడా చెడగొట్టి మేము నడి రోడ్డు మీద మీతో సమావేశం ఏర్పాటు చేసినటువంటి విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రతి దాంట్లో కూడా వాళ్ళు మమ్మల్ని దారుణమైనటువంటి వివక్షకు గురి చేసేసి ఈ భూమి నుంచి తొలగించాలనేటువంటి ధ్యేయాన్ని వాళ్ళు పెట్టుకున్నారు. మేము మా